అందరికీ నా నమస్కారములు ఈరోజు భగవద్గీతలోని నవమోధ్యాయమైనటువంటి రాజ విద్య రాజగుహే యోగం పదహారవ శ్లోకం మన ఈ వీడియోలో చెప్పుకుందామండి పదహారవ శ్లోకం స్వదాహమౌషం అహమగ్నిరహం హుతం చూడండి ఎంతో చక్కగా శ్రీకృష్ణ పరమాత్ములు అర్జును ద్వారా చక్కగా తెలియజేస్తున్నారండి ఈ వేద మంత్రాలతో కూడినటువంటి యజ్ఞాన్ని నిర్వహించేప్పుడు వేద మంత్రాలతో ఉచ్చరిస్తారు కదా ఆ వేద మంత్రాలతో పఠించేటువంటి యజ్ఞము అంటే వేద మంత్రాలతో కూడినటువంటి కార్యము క్రతువు ఈ క్రతువుని నేనే అంటున్నారు ఇక్కడ భగవంతులు అలాగే ఏదైతే మనం యజ్ఞం చేస్తున్నామో ఆ యజ్ఞమును కూడా నేనే అలాగే స్వధయును నేనే మరి యజ్ఞములో ఆద్యము నెయ్య పోస్తావండి దాని నుంచి వస్తు అగ్ని వస్తుంది ఆ నెయ్య కూడా భగవంతులేట అందులో దివ్య ఔషధాలు ఉంటాయి శరీర ఆరోగ్యానికి కాపాడు ఔషధములు అవి కూడా భగవంతుడే నేనే అని చెప్తున్నారు నేనే మంత్రమును నేనే ఘృతమును అంటే నెయ్యి నేనే అగ్నిని అగ్నిని కూడా నేనే అసలు హోమానికి సంబంధించిన రూపంలో ఏవైతే ఉన్నాయో ఆ పనులు అవన్నీ కూడా నేనే అంటూ చక్కగా శ్రీకృష్ణ పరమాత్ములు భగవంతులు ఈ పనులన్నీ చేస్తున్నారట యుద్ధములో ఏవైతే ఉన్నాయో అన్ని యజ్ఞానికి సంబంధించిన పనులన్నీ కూడా భగవంతుడే అనే విషయం చక్కగా ఈ యొక్క శ్లోకంలో తెలియజేయడం జరిగింది జై శ్రీకృష్ణ